అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుంచి ధర్మపురి అరవింద్ మరోసారి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. నేను అయితే నామినేషన్ దాఖలకు సంబంధించి పూర్తిగా రైతుల మద్దతుతో, రైతులు దానికి సంబంధించి నామినేషన్కి సంబంధించి డబ్బులు ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. వారు సార్, చెప్పండి, ముఖ్యంగా రైతులే పూర్తిగా మీకు నామినేషన్కు డబ్బులు ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది, మీరు నామినేషన్ దాఖలు చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది? మనం ఇవాళ ఫస్ట్ సెట్ నామినేషన్, టోటల్గా 4 సెట్లు ఇస్తాము. సో ఇవాళ రైతు సోదరులందరూ కూడా వాళ్ళే ముందుకొచ్చి అన్ని మన పసుపు పండే నియోజకవర్గాలు, దాదాపు 5 అసెంబ్లీ నియోజకవర్గాలు మన పార్లమెంట్లో, వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళతో పాటు ఇవాళ నేను నామినేషన్ వేయడం జరుగుతుంది. నా ప్రపోజర్గా కూడా రమేష్ గారు 1LB రైతు. ఆయనకి ఆయన గ్రామంలోనే వ్యాపారస్తులు వచ్చి 19,500 దాదాపు 40 క్వింటల్ల పసుపు ఆయన దగ్గర తీసుకోవడం జరిగింది. సో ఆయన ప్రపోజ్ చేస్తూ ఉన్నారు, రైతు సోదరులందరికి కూడా నాకు నామినేషన్ డబ్బులు సేకరించి ఇచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళతో కలిసే వాళ్ళ నేను నామినేషన్ వేయడం జరుగుతుంది. అదే సార్, చెప్పండి, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గల్ఫ్కు సంబంధించి గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, మీరు కూడా గతంలో గల్ఫ్కి వెళ్ళొచ్చి గల్ఫ్ కార్మికులతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తారు, అది ఎలా చూస్తారు ఇప్పుడు? మాది నిరంతర చర్యనండి, మాది నిరంతర చర్య. మాకు భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంస్థ ఇండియన్ పీపుల్ ఫోరం, అక్కడ పెద్ద స్ట్రాంగ్ ఆర్గనైజేషన్. గల్ఫ్లో 10,000 పైన మెంబర్షిప్ ఉంటుంది, ప్రతి రాష్ట్రం యొక్క చాప్టర్ ఉంటుంది, తెలంగాణ చాప్టర్ కూడా ఉంటుంది. అక్కడ ఎవరికి ఇబ్బంది అయినా ఎంబసీతో టేకప్ చేస్తారు, లీగల్ సపోర్టు ఎక్స్టెండ్ చేస్తారు. ఇది నిరంతరంగా నడుస్తూ ఉంటుంది. వీళ్ళది ఏంటంటే పరీక్షలు అనౌన్స్ కాగానే పుస్తకాలు తిరిగి నేర్చినట్టు ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళది. కొందరు మొద్దులు ఉంటారు కదా క్లాసులో, మంచి చదువుకునే వాళ్ళేమో బీజేపీ వాళ్ళు, మొద్దులు ఉండేటోళ్ళేమో లాస్ట్ పరీక్ష డిక్లేర్ అయినాక దబదబ పుస్తకాలు తిరిగేసేటోళ్ళు. ఆ పుస్తకాలు తిరిగేయడం వల్ల వాళ్ళకి ఏమైనా లాభం చెందాం, మన వైపే బీజేపీ పార్టీ వైపే పూర్తిగా ఎన్ఆర్ఐస్ ఉంటారు. ఎన్ఆర్ఐలా నరనరాన నరేంద్ర మోడీ ఉంటాడు. ఇలా ఎన్ఆర్ఐ బొట్టు పెట్టుకుంటున్నాడు, ఎన్ఆర్ఐ కంకణం కట్టుకుంటున్నాడు, ఎన్ఆర్ఐ స్వామినారాయణ మందిరంలో దర్శనం చేసుకుంటున్నాడు అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ నరేంద్ర మోడీ. సో ఇవన్నీ వేస్ట్ ప్రయోగాలు. కాంగ్రెస్ పార్టీని రైతులు తిరస్కరిస్తున్నారు, మహిళలు తిరస్కరిస్తున్నారు, యువతనైతే దగ్గరనే రానియదు. ఎన్ఆర్ఐలు అటువైపు చూడని కూడా చూడరు. మొత్తానికి చూసుకోవచ్చు, నేడు రైతుల డొనేషన్తో నామినేషన్ వేస్తున్నాను, పూర్తిగా రైతులందరూ కూడా పసుపు రైతులు సహకారంతోనే నేను ముందుకెళ్తున్నాను. నరేంద్ర మోడీ భారతదేశంలో ఎటువైపు ఉన్నారో ప్రజలందరూ కూడా అటువైపు ఉన్నారని చెప్పి చెప్తున్నారు నిజామాబాద్ ధర్మపురి అరవింద్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజిత్ కంగారెడ్డి, ఆర్టీవీ నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.